తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏం రీజన్ తో ఇచ్చారు నాకు అర్థం కావట్లేదు బిగ్ బాస్. ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్. శివాజీ ఇక నుంచి అతని పవరస్త్ర పగలగొట్టమని శోభా శెట్టితో చెప్పడంతో ఆమె శివాజీ పవరస్త్రను పగలగొట్టింది. శివాజీ తన పవరస్త్ర కోల్పోవడంతో ప్రస్తుతం హౌస్ లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇక మరోవైపు ఈ ఎపిసోడ్ చూసిన నెటిజన్స్ మాత్రం కావాలనే సీరియల్ బ్యాచ్ శివాజీని టార్గెట్ చేసి అతడికి పవరస్త్ర లేకుండా చేశారని కామెంట్స్ చేస్తున్నారు. శివాజీ నేరుగా నాగార్జున అని అడుగుతూ నేను ఎందుకు హౌస్ మేట్ గా అనర్హుడ్నో చెప్పాలని కోరగా నాగార్జున రెస్పాండ్ అవుతూ మీరు కొంతమంది పట్ల పక్షపాతంగా ఉన్నారట అని చెబుతూ శోభా శెట్టిని నాగార్జున ఏ సాక్ష్యం ఉందంటూ ప్రశ్నిస్తారు. ఆమె ఆవర్ ప్రశాంత్ విషయంలో శివాజీ పక్షపాతంగా ఉన్నాడని చెప్తుంది. దీనికి నాగార్జున ఒపీనియన్ చెబితే పక్షపాతం ఎలా అంటారంటూ నిలదీశారు. అంతేకాదు అన్ని నిర్ణయాల్లో నువ్వు సందీప్ ఏది చెబితే అదే అన్నాడుగా అంటూ చురకలంటించాడు. దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాలుగో పవరాస్త్ర విషయానికి వస్తే ఈ పవరాస్త్ర టాస్క్ లో చివరికి యావర్ ప్రశాంత్ శుభశ్రీ నిలిచారు. అయితే ఈ నాలుగో పవరాస్త్ర పల్లవి ప్రశాంత్ వరించింది. దీంతో ఇప్పటి వరకు ఈ పవరాస్త్ర సాధించిన కంటెస్టెంట్స్ చూస్తే మొదటగా సందీప్ అందుకున్నాడు, ఆ తర్వాత శివాజీ శోభా శెట్టి అందుకున్నారు, లేటెస్ట్ గా పల్లవి ప్రశాంత్ అందుకున్నాడు. దీంతో పల్లవి ప్రశాంత్ నాలుగో ఇంటి సభ్యుడిగా మారాడు. పవరాస్త్ర అందుకున్న ప్రశాంత్ కి నామినేషన్ నుంచి 2 వారాల ఇమ్యూనిటీ ఉంటుంది. శివాజీ నుంచి పవరాస్త్ర పోవడంతో ఇక ఆయన నుంచి కంటెస్టెంట్ గా మాత్రమే మిగలగలిగారు. బిగ్ బాస్ సీజన్ 7 లో తొలిసారి కెప్టెన్సీ సాధించేందుకు టాస్క్ పెట్టారు. ఇందులో కంటెస్టెంట్లు జోడీల్లా పోటీ పడ్డారు. కానీ ఇప్పటి వరకు జరిగిన గేమ్స్ కంటే చాలా భిన్నంగా కాస్త కష్టంగా ఈ టాస్క్ జరిగింది. సార్ ఎందుకు సార్ ఈ దెబ్బతో ఒక్కో కంటెస్టెంట్ కింద మీద పడ్డారు, దెబ్బలు తగిలించుకున్నారు. ఇంతకీ బిగ్ బాస్ ఏం గేమ్ ఆడించారు? ఈ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్లను 5 జోడీల్లా విడదీశారు. వాడు ఎవరు గారు దానికి ఫేవర్ చేయాలని చెప్పి మొత్తం చేశాడు. ఇతర ఫేవరిజం అంటే This is called bias. ప్రియాంక, శోభ, అమర్, సందీప్, ప్రశాంత్, శివాజీ, యావర్, తేజ, శుభశ్రీ, గౌతమ్ జంటలుగా పోటీ పడ్డారు. దీంట్లో ఒక్కో జంట ఒక్కో స్మైల్ బోర్డు వెనకాల నిలుచోవాలి. ఆడు బ్యాడ్ అయిపోయింది, అంతే అంతే, ఆడే గలీజ్ అయిపోయాడు, బ్యాడ్ అయిపోయాడు. మీ రోజులు ఉన్న పేరంతా పోగొట్టుకోడు. అయితే అందులో ఉన్న స్మైల్ బొమ్మలో కొన్ని పళ్ళు మిస్ అయ్యాయి. దీంతో బజర్ మోగిన వెంటనే ప్రతి జంటలోని ఒకరు తమ ఎదురుగా ఉన్న 2 ఫీట్స్లో ఏర్పాటు చేసిన తాళ్ళు కింద నుంచి పాగుతూ యాక్టివిటీ రూమ్కి వెళ్ళాలి. అక్కడ ఏర్పాటు చేసిన 2 ఫీట్లో ఉన్న పళ్ళని వెతికి వాటిని ఇక్కడ నుంచిన స్మైల్ బోర్డులో నంబర్స్ ప్రకారం ఫిక్స్ చేయాలి. ఎవరైతే ముందుగా ఆ స్మైలిని పూర్తి చేస్తారో వాళ్ళు అక్కడ ఉంచిన గంట కొట్టాలి. ఇలా మొదట ఫీట్ చేసిన గంట కొట్టిన మొదటి జంటకి 3 స్టార్స్ వస్తాయి, 2వ జంటకి 2 స్టార్స్, 3వ ప్లేస్లో వచ్చిన జంటకి 1 స్టార్ వస్తాయన్నమాట. ఈ గేమ్లో ఆడుతూనే శోభ, యావర్ సంచాలకులుగా వ్యవహరిస్తారని బిగ్ బాస్ చెప్పాడు. చేయలేడు. ఈ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్లను 5 జోడీల్లా విడగొట్టారు.